ప్రభుత్వ నిర్ణయం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వేలాది మంది కార్మికులు 50 ఏళ్లకే రోగాల బారిన పడుతున్నారని, అలాంటప్పుడు రిటైర్మెంట్ ఏజ్ పెంచడంలో అర్థం లేదన్న చర్చ సాగుతోంది. దీనికి బదులు తమ 40 ఏళ్లకు పెంచాలన్న డిమాండ్ కార్మికుల నుంచి వినిపిస్తోంది. మిగతా ఉద్యోగులాగే సింగరేణి కార్మికులు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కూడా 61 ఏండ్లకు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కోల్బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ పదవీ విరమణ వయస్సు పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. దీంతో 43,899 మంది సింగరేణి కార్మికులు ఉద్యోగులకు లబ్ధి చేకూరునున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 26న జరిగే సింగరేణి బోర్డు మీటింగులో అమలు తేదీని నిర్ణయించనున్నారు. కార్మికులకు ఆమోదయోగ్యమైన విధి విధానాలను ప్రకటించాలని సీఎండి శ్రీధర్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో సహజంగానే టీఆర్ఎస్తో పాటు దాని అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం సింగరేణి కార్మికులకు పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచాలన్న నిర్ణయంపై మెజారిటీ కార్మికులు, కార్మిక సంఘాల నాయకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఇప్పటి వరకు సింగరేణిలో 60 ఏళ్ల పదవీ విరమణ వయస్సు అమల్లో ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇది మరో ఏడాది పెరగనుంది. ప్రభుత్వ నిర్ణయంతో సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు మరో ఏడాది పాటు రిటైర్మెంట్ వయస్సు పెరగనుంది. దీంతో సింగరేణి వ్యాప్తంగా ఈ ఏడాది పదవీ విరమణ పొందే సుమారు 3,000 మంది కార్మికులకు అదనంగా మరో సంవత్సరం కలిసి రానుంది. అయితే సీఎం నిర్ణయంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. భూగర్భంలో పనిచేస్తున్న అనేక మంది కార్మికులు పెదవి విరుస్తున్నారు. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. మేము చేసే లాభం మా పిల్లలకు వచ్చినా కానీ ఉద్యోగాలు వచ్చినా కానీ బాగుంటుంది అనే ఉద్దేశం ఉంది. చాలా మంది అదే అభిప్రాయపడతారు. ఇప్పుడు ఉన్న హామీలు ఏదైతే ఉన్నదో, ఇప్పుడు 30 సంవత్సరాలు నిండిన కార్మికులు అన్ఫిట్ ఇన్వాలిడ్ అయి ఉన్న వాళ్లకు 40 సంవత్సరాలు చేసి అదేవిధంగా 40 సంవత్సరాలు చేసి వాళ్ళకు ఉద్యోగం ఇప్పించగలరు. వాళ్ళ పెండింగ్ ఉన్న 80 మంది కార్మికులు ఇన్వాలిడ్ అయి ఉన్న కార్మికులు ఉన్నారు, వాళ్ళను వెంటనే తీసుకోవాలి. మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు ఇస్తానన్నారు, అదే హామీ పరచండి. ఈ ప్రకృతి విరుద్ధంగా మేము పనిచేస్తున్నాము. 1 సంవత్సరం పెంచడం, వరాల జల్లు కూల్పించడం అనేది కరెక్ట్ కాదని మేము కార్మికులు వర్షం చేస్తున్నాం. నిజానికి సింగరేణి గనుల్లో పనిచేయటం సాహసంతో కూడుకున్నది. అధికారులు, ఉన్నత ఉద్యోగులు మినహా ఇతర కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తుంటారు. భూగర్భ గనుల్లో పనిచేసే వారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. రోజూ ఎక్కడం దిగడం, అక్కడ పనిచేయటం వల్ల చాలా మంది చిన్న వయసులోనే రోగాల బారిన పడుతున్నారు. 50 ఏళ్లు దాటిన అనేక మంది కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. అటు ఓపెన్ క్యాస్ట్ గనుల్లో పనిచేసే కార్మికులు కూడా కాలుష్యంతో రోగాల పాలవుతున్నారు. ఇలా వేలాది మంది పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అనారోగ్యంతో ఉన్న కార్మికులను మెడికల్ అన్ఫిట్ చేసి వారి వారసులకు సింగరేణి ఉద్యోగం ఇస్తుంది. ఈ నేపథ్యంలో పదవీ విరమణ వయస్సు పెంచడంలో అర్థం లేదని, అధికారులకు మాత్రమే లాభం చేకూరేలా ప్రభుత్వ నిర్ణయం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 61 సంవత్సరం చేసింది మా టీబీకేస్ యూనియన్, కానీ అది చేయడానికి ఇబ్బందిగా ఉంది. లోపల దిగి ఎక్కడానికే ఇబ్బంది ఉన్నది. మళ్ళీ ఇంకో సంవత్సరాన్ని పెరించి చేయాలంటే కష్టంగా ఉన్నది, కానీ ఇప్పుడు చేయలేని పరిస్థితి ఉన్నది. అది ఏదైతే ఉన్నదో ఉన్నదాన్ని బట్టే ఇంకో కొత్త పిల్లలకైనా ఉద్యోగం ఇచ్చే అవకాశం చేసి దయచేసి గవర్నమెంట్ను వేడుకుంటున్నాం. కాకపోతే ఇది ఇది సాద కాదు మాకు, ఎందుకంటే ఈ వయసుకే ఇప్పటికే ఇబ్బంది అయిపోతుంది ఈ అండర్గ్రౌండ్ మైన్ వల్ల. లేకపోతే సర్పేసులు ఉన్న వాళ్ళు వాళ్ళకు ఇళ్ళ కాలం పనిచేస్తుంది, అది వాళ్ళు చేస్తారు, వాళ్ళు పెంచుకుని చేస్తారు. మా అండర్గ్రౌండ్ మైన్ వల్ల మేము చేయలేని పరిస్థితి ఉన్నాం కాబట్టి దయచేసి ఈ 20 సంవత్సరాలకే చేసి ఏదైతే ఉన్నాయో మెడికల్ ఉన్నాయి వాళ్ళు అన్పిట్ చేసి కొత్తలకు అవకాశం ఇవ్వని వేడుకుంటున్నాం. ఇది ప్రస్తుతం సింగరేణిలో కారుణ్య నియామకాల ప్రక్రియ కొనసాగుతుంది. 58 ఏళ్లలోపు వయసు ఉన్న కార్మికులు అనారోగ్యంతో పనిచేయలేని పరిస్థితి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. సింగరేణి మెడికల్ బోర్డులో సదరు కార్మికునికి వైద్య పరీక్షలు నిర్వహించి అతను ఉద్యోగానికి ఫిట్టా అన్ఫిట్టా అని తెలుసుకుంటున్నారు. అన్ఫిట్ అయిన కార్మికుల వారసులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తున్నారు. అయితే ఇక్కడ కూడా సింగరేణి యాజమాన్యం షరతులు పెట్టింది. కార్మికుల వారసుల వయస్సు 35 సంవత్సరాలలోపు ఉండాలని ఆదేశించింది. దీంతో 36 ఏళ్లు పైబడిన అనేక మంది కార్మికుల వారసులు నష్టపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో
ఉన్నత చదువులు చదివినా తమ పిల్లలు ఎలాంటి ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్నారని తమ పదవీ విరమణ వయసు పెంచడం కన్నా వారసుల వయోపరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు అడగని హక్కులేమో ఇస్తున్నారు కార్మికులు అడిగేటి మాత్రం అసలు వాటిని వాటి కోసం పట్టించుకునే గవర్నమెంట్ లేదు ఇప్పటివరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చే నూతన కార్మికులు కూడా 61 సంవత్సరాలు చేయలేని పరిస్థితే ఇప్పుడున్న కష్టానికి ఇప్పుడున్న పనికి చేయలేరు 61 సంవత్సరాలు చేయలేరు ఈ 60 సంవత్సరాలే బాగా కష్టపడి ఇబ్బందుల పడి ఎదుర్కొంటున్నాం ఏ మాటకైనా కూడా అటుగనే గాలికి వారేసినట్టు మాట్లాడకుండా చేస్తానా 61 సంవత్సరాలు చేస్తానా అని చెప్పంటే దీనికి ఒక నిబంధన ఏందంటే 61 సంవత్సరానికి చేసే వానికి లాభం తక్కువ మందికి ఉన్నది కాబట్టి ఏదైనా నిబంధన పెట్టండి సార్ లాభదాయకాలు అవిడు కూడా ఏమి అదిగా తెలియకుండా పోయి దీని నుండి వచ్చే లాభాలు మీరు ఎక్కడ ఇష్టం ఉన్నాడు చేసుకుంటారు కానీ అట్లా చేయకండి మాకు వచ్చే లాభాలు మాత్రం ఖచ్చితంగా చేయండి అని చెప్పి తెలియజేస్తున్నా వాస్తవానికి వారసత్వ ఉద్యోగాల అర్హతకు సింగరేణి కార్మికుల పిల్లలు వయోపరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో హామీ కూడా ఇచ్చారు 2017 జనవరి 4న అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటన చేశారు వన్ టైం కింద 40 సంవత్సరాలకు పెంచుతామని హామీ ఇచ్చారు నాలుగేళ్లు గడిచినా సీఎం ఇచ్చిన హామీ అమలు కావడం లేదు దీంతో ఉద్యోగం కోసం వేచి చూస్తున్న అనేక మంది కార్మికుల వారసులు వయసు మీరి ఆందోళన చెందుతున్నారు సింగరేణిపై ఆశతో ఇతర అవకాశాలను వదులుకొని ఏ ఉద్యోగానికి పనికి రాకుండా మిగిలిపోతున్నారు కేసీఆర్ హామీ ప్రకారం వారసత్వ ఉద్యోగాల్లో గరిష్ట వయసు 40 సంవత్సరాలకు పెంచితే సింగరేణి వ్యాప్తంగా మరో 4000 మంది కార్మికులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది ఈ విషయంలో సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ తో పాటు కోల్ బెల్ట్ పరిధిలోని ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు ఎప్పుడెప్పుడు దిగిపోదామా అని చూస్తున్న తమకు పదవీ విరమణ వయసు పెంచే కంటే తమ పిల్లలకు ఆ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు మాకు ఎట్లయితే 61 సంవత్సరం చేసిండ్రు అదే విధంగా మా పిల్లలకు కూడా 35 నుంచి 40 సంవత్సరాలు ఇవ్వాలని మిమ్ములను మేము అందరము కార్మికులము ప్రాధాయపడతాము గట్టి పని అది నేను చేయగలుగుతానా మీరు పెంచారు కానీ మాకు ఆపత్తులు సంపదలు మమ్మల్ని ఇవ్వాలి చూసుకునే బాధ్యతలు ఉండయి లోపలికైనాక మాకు ఏదైనా వేరే రూట్లో చూసి మా పిల్లగాళ్ళకు అన్నం పెట్టే రూట్ చూడండి మేము దయచేసి కోరుతాను మరోవైపు రిటైర్మెంట్ వయసు పెంపు సంపూర్ణ ఆరోగ్యవంతులకు ప్రభుత్వ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తే దినదినగండంగా డ్యూటీలు చేసే మెజారిటీ కార్మికులకు నష్టం కలిగిస్తుందని కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు ఈ విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరదించడంతో పాటు కార్మికుల పిల్లల వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ఈ నెల 26న జరిగే బోర్డు మీటింగులో సింగరేణి యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి